హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియో సిరీస్ అనేది జావా స్క్రిప్ట్లో ఉన్న ఈవెంట్ హ్యాండ్లింగ్, సో వన్ ఆఫ్ ది మోస్ట్ యూస్ఫుల్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఈవెంట్స్ అనేటివి మనకు జావా స్క్రిప్ట్లో లేదు అనుకుంటే అసలు ఎలాంటి ఇంటరాక్షన్ అనేది యూజర్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో జనరల్గా మనకి ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది ఒక 3 ఫేసెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్లో ఏముంటుందంటే, యూజర్ ఏం చేస్తాడంటే కీబోర్డ్ ద్వారా కానీ మౌస్ ద్వారా కానీ ఒక వెబ్ పేజ్లో ఒక ఎలిమెంట్ని టచ్ చేస్తాడు. అంటే సో అది క్లిక్ చేయడం కానీ ఎనీథింగ్ సార్ట్ ఆఫ్ బిహేవియర్, సో దాన్ని యాక్చువల్గా ఈవెంట్ అంటారు. సో అలా చేసిన ఇమ్మీడియట్గా ఆ ఈవెంట్ అనేది రైజ్ అవుతుంది. ఈవెంట్ రైజ్ అయిన తర్వాత ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ 3 ఫేసెస్ ప్రోగ్రామెటికల్గా మనం పెర్ఫామ్ చేయాలి అంటే మనకి ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనే మెకానిజం అనేది మాత్రం తప్పకుండా తెలియాలి. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే అది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇది లెసన్ నెంబర్ 23. సో దీంట్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఈవెంట్ హ్యాండ్లింగ్. సో ఈవెంట్ హ్యాండ్లింగ్లో మనకు చాలా ఉన్నాయి. ఆన్ ఫోకస్, ఆన్ బ్లర్, ఆన్ క్లిక్, ఆన్ మౌస్ మూవ్, ఆన్ మౌస్ అవుట్, ఆన్ డ్రాగ్, ఇలా సో మెనీ ఈవెంట్స్. సో మనకి దీంట్లో చూసే ఈవెంట్ వచ్చి క్లిక్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మిగతా ఈవెంట్ చూద్దాం. సో ఫైన్. సో ఫస్ట్ ఈ కోడ్ మీరు చూసినట్లయితే ఒక సింపుల్ H1. ఈ H1లో ఏముందంటే లెసన్ నెంబర్ 23 జావాస్క్రిప్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్లో క్లిక్ ఈవెంట్ అనేది ఉంది. సో టైటిల్ కూడా అదే ఇచ్చాము. సో 23 లెసన్. ఫైన్. ఇది ఎప్పుడు ఈ ఈవెంట్ ట్రిగ్గర్ లేదంటే ఫైర్ అవ్వాలి అంటే ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు. నేనేం చేస్తానంటే ఇన్పుట్ టైప్లో ఒక బటన్ క్రియేట్ చేస్తాను. మనకి HTMLలో చెప్పాము బటన్స్ 3 టైప్స్ ఉంటాయి. ఇన్పుట్ బటన్లో సబ్మిట్, రీసెట్, నార్మల్. ఎప్పుడు కూడా జావాస్క్రిప్ట్లో నార్మల్ బటన్స్ వాడతారు. ఎందుకంటే యూజర్ డిఫైన్డ్ కోడ్ని మనం రాయాలి అంటే నార్మల్ బటన్స్లో రాయాలి. సబ్మిట్కి రీసెట్కి ఇన్బిల్డ్ కోడ్ ఉంటుంది. అది ఏం చేస్తుందో కూడా మీకు తెలుసు. సబ్మిట్ బటన్ ఆ ఎంటైర్ డేటాని సర్వర్ సైడ్ స్క్రిప్ట్కి సబ్మిట్ చేస్తుంది. రీసెట్ వచ్చి అన్ని ఫీల్డ్స్ని క్లియర్ చేస్తుంది. ఇన్పుట్ టైప్ బటన్. సో ఈ బటన్ పైన నాకు ఒక లేబుల్ కావాలి కాబట్టి దాన్ని వాల్యూ. సో క్లిక్ మీ, క్లిక్ హియర్ ఉన్నాం లేదంటే క్లిక్ హియర్. ఓకే, సో దీనికి ఒక ఐడి ఇద్దాం. ఎప్పుడంటే ఫ్యూచర్లో ఐడీస్ మనకు ఉపయోగపడతాయి కాబట్టి ముందే మనం పెట్టుకుంటున్నాం ఇది బటన్. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను దీన్ని రన్లోకి వెళ్ళి క్రోమ్ ద్వారా చూస్తే ప్రజెంట్ ఏముండదు, ఒక క్లిక్ మీ అనే ఈవెంట్ ఉంది. సో ఇది 300% ఉంది. సో ఇది క్లిక్ మీ. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఏం జరగట్లేదు. ఎందుకంటే మనం ఒక ఫంక్షన్ను ఎగ్జిక్యూట్ చేయాలి. ఫంక్షన్స్ మీకు తెలుసు ఎలా రాస్తారనేది. ఓకే, ఫస్ట్ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేద్దాం. సో ఎక్కడ రాయొచ్చు, ఇక్కడ. సో ఇక్కడ కోడ్ రాసి ఫంక్షన్ డెఫినేషన్. మీకు ఆల్రెడీ తెలుసు ఫంక్షన్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాలింగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎనీ నేమ్, ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ అనే కీవర్డ్ మ్యాండేటరీగా వాడాలి. దాని తర్వాత ఎనీథింగ్, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను fun1 అంటే function1 అని పెట్టుకుంటాను. ఈ function1లో ఏం చేయాలి అంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలో దీంట్లో రాయాలి. ఒక వేరియబుల్ తీసుకుందాం. వేరియబుల్లో సే నేను ఒక మెసేజ్ డిస్ప్లే కావాలి. మెసేజ్, ఈ మెసేజ్లో ఎనీథింగ్, సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మెసేజ్ ఈజ్ ఫ్రమ్ ఈవెంట్. ఈవెంట్ ద్వారా ఈ మెసేజ్ని మనం పుల్ చేస్తున్నాం కాబట్టి ఇలా రాశాను. ఓకే, ఇది. సో ఇది ఎప్పుడు చేయాలి అంటే సే నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను వేర్. సో దానికి H2 ఉంది కదా ఇక్కడ. ఈ H2 ఎక్కడుంది? H2 దీని లోపల వచ్చేటట్టు చూద్దాం. ఓకే, లేదనుకుంటే ఒక డ్యూ తీసుకుందాం, ఇంకా బెస్ట్. ఎందుకంటే దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం. డ్యూ ఐడి దీంట్లో సింపుల్ లైక్ div1 అని పెట్టుకుందాం. సో ఇక్కడ ఈ డివ్లో ప్రజెంట్ ఏం లేదు. లేదు అనుకుంటే మీకు టైం బీయింగ్. సో ఇక్కడ మనం దిస్ ఈజ్ మై డివ్. ఓకే, అంటే దిస్ ఈజ్ మై డివ్ అంటే ఈ టెక్స్ట్ వెళ్ళిపోవాలి, ఈ టెక్స్ట్ రావాలి ఎప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు. ఓకే, అది ఓవరాల్ కాన్సెప్ట్. సో ఇక్కడ నేను డి ఫర్ డివ్. ఇక్కడ డాక్యుమెంట్, ఇది ఇంతకుముందు చూసాను, డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఆ డివ్ పేరేంటో మీకు తెలుసు, ఇది డివ్ పేరు. దాన్ని కాపీ చేద్దాం. ఎందుకంటే మనం అలా కాపీ చేయకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. ఇంతకుముందు చాలా ఎర్రర్స్ వచ్చాయి మనకి వేరియబుల్ నేమ్స్ రాంగ్ రాయడం వల్ల. సో ప్రతి స్టేట్మెంట్కి ఎండ్లో ఇలా రావాలి, అంటే సెమికోలన్ ఇస్తే అది టెర్మినేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను డి డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఆ మెసేజ్ని నేను దానికి అపెండ్ చేస్తున్నాను ఎంఈఎస్. సో ఇదే పెడదాం ఇక్కడ కూడా, ఎందుకంటే ఇదిగోండి ఇలాంటి మిస్టేక్స్ వస్తాయి అందుకోసం. సో డి డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే ఈ డివ్ లోపల ఇన్సైడ్ ఈ ప్రజెంట్ ఉన్న ఈ హెచ్టిఎంఎల్ తీసేసి ఈ
మెసేజ్ అనేది రావాలి కాబట్టి ఈ మెసేజ్ దేంట్లో ఉంది, ఈ వేరియబుల్లో ఉంది కాబట్టి ఈ వేరియబుల్ని దీనికి నేను అసైన్ చేస్తున్నాను. ఇదేంటి అంటే డ్యూ అన్నమాట. ఇదంతా ఎప్పుడు జరగాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదంతా ఎప్పుడు జరగాలి అంటే ఒక ఇంకొక వేరియబుల్ తీసుకొని వేర్ బిటిఎన్ అనేది ఒక బటన్, ఇక్కడ డాక్యుమెంట్ డాట్ సేమ్ స్టోరీ, ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడిని మళ్ళీ నేను కాపీ చేస్తాను. గెట్ ఎలిమెంట్ బై ఐడి బటన్కి కూడా మనం ఐడి ఇచ్చున్నాం. ఇక్కడ చూసారా బటన్కి ఐడి ఏంటి, ఇది బటన్. సో గెట్ ఎలిమెంట్ బై ఐడిలో సో ఈ బటన్కి ఉన్న ఈ ఐడిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఆ బటన్ మొత్తం కలిపి నేను దీంట్లో స్టోర్ చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ బటన్కి నేను యాడ్ ఈవెంట్ లిజనర్ని యాడ్ చేద్దాం. బిటిఎన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ సేమ్ క్యామిల్ కేస్ ఫాలో అవ్వాలి. ఈవెంట్ ఎల్ఐఎస్ టి స్పెల్లింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి, ఈ ఎన్ఈఆర్ అదే అని అనుకుంటా. ఈవెంట్ లిజనర్ ఫైన్. సో ఇక్కడ ఎప్పుడు జరగాలి, క్లిక్ చేసినప్పుడు సిఎల్ఐ సీకే క్లిక్ ఏం జరగాలి, ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ ఫంక్షన్ నేను ఆ ఫంక్షన్ వన్ నేను దీనికి ఇస్తున్నాను. అంటే ఇప్పటివరకు మనం ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ రాసేవాళ్ళం, అది ఓల్డ్ ట్రెండ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అది ఎవరు వాడట్లేదు. ఆన్ క్లిక్ మై ఫంక్షన్ వన్ అని లేదంటే ఆన్ క్లిక్ ఫన్ వన్ అని. యాడ్ ఈవెంట్ లిజనర్స్ ద్వారా ఈవెంట్స్ని మనం ట్రిగ్గర్ చేస్తాం ప్రజెంట్. సో ఇది ప్రాసెస్ ఏంటంటే ఒక వేరియబుల్లో బటన్ స్టోర్ చేసుకోవాలి. బిటిఎన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఏ ఈవెంట్ క్లిక్ ఈవెంట్ ఎప్పుడు రన్ అవ్వాలి, ఇది కామా సారీ ఫుల్ స్టాప్ కాదు. సో ఫంక్షన్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ మీకు బ్రాకెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది ఓవరాల్ లాజిక్. ఇక్కడ ఏం జరిగిందో మళ్ళీ ఒక్కసారి చూద్దాం. సో ఇది కూడా నేను కామెంట్ తీసేస్తాను. ఒక ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ తీసుకున్నాం, వేరియబుల్లో ఒక మెసేజ్ని స్టోర్ చేసి పెట్టాం. సో డి డాట్ సారీ డి అనేది ఇంకొక వేరియబుల్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డ్యూ వన్ అంటే ఈ డ్యూలో ఉన్న టెక్స్ట్ అంతా దీంట్లో స్టోర్ చేశాను. డి డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఒక మెసేజ్. మెసేజ్ అంటే ఏంటి, ఇది ఈ మెసేజ్ ఈ డ్యూ లోపలికి నేను పుష్ చేస్తున్నాను, లేదంటే అపెండ్ పుష్ చేయడం అని బెస్ట్. అపెండ్ అంటే ఏంటంటే దీంతో పాటు రావడాన్ని అపెండ్ అంటారు. ఓకే, తర్వాత బిటిఎన్ అనే ఒక వేరియబుల్లో ఒక ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఈ బటన్ అనేది ఎక్కడుంది, ఈ ఐడిని తీసుకెళ్ళి ఈ వేరియబుల్లో స్టోర్ చేశాను. ఈ వేరియబుల్ లోపల ప్రజెంట్ బటన్ ఉంది, ఈ బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ ఈవెంట్ పెర్ఫామ్ చేస్తున్నాను, ఫంక్షన్ వన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఒక్కసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో మీకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నట్టుంది కదా, సో రీఫ్రెష్. ఇక్కడ దిస్ ఈజ్ మై డ్యూ, ఇక్కడ మీరు ఫోటో కూడా పెట్టవచ్చు, ఎనీ పిక్చర్. ఈ క్లిక్ చేస్తే ఆ ఫోటో చేంజ్ అయ్యేటట్టు కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను, దిస్ మెసేజ్ ఈజ్ ఫ్రమ్ ఈవెంట్. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ ఉందో. సో అలాగే ఇక్కడ మీరు ఒక త్రీ బటన్స్ తీసుకొని ఏ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ బటన్ యొక్క ఒక ఇమేజ్ అనేది అక్కడ డైనమిక్గా లోడ్ అవ్వాలి. సో అది కూడా మనం చేయొచ్చు. సో ఇమేజ్ లోడ్ అవ్వడం ఎలా బటన్స్ మీద క్లిక్ చేసినప్పుడు అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.